లోకేష్లో ఇక మార్పు రాదా? ఇలాంటి మాటలు ఎందుకు? అనుభవ రాహిత్యమో అవగాహన లోపమో కుసంస్కార ప్రభావమో అలా మాట్లాడితే మాస్ లీడర్ అయిపోవచ్చనే తాపత్రయమో తెలియదు, కానీ చాలామంది నేతలు సమయం సందర్భం లేకుండా కొన్ని విషయాలపై అనవసరంగా స్పందిస్తూ ఉంటారు, అక్కరలేని అంశాలను ఎత్తుకుంటూ ఉంటారు. ఫలితంగా రిజల్ట్ రివర్స్ అయ్యేసరికి మైకుల ముందు కొందరు ఇంటిలో తలుపులేసుకుని మరికొందరు లబోదిబోమంటుంటారు. దీంతో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే కామెంట్లు చేస్తుంటారు పరిశీలకులు. ఈ ఉపద్ఘాతం సంగతి కాసేపు పక్కన పెడితే గత కొన్ని రోజులుగా నారా లోకేష్ కనిపించడం లేదనే చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు, మీడియాలోనూ వినిపించడం లేదు, నెట్టింట స్పందన కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తుందని ప్రచారం జరిగింది. ఈ సమయంలో నారా లోకేష్ గురించి ఒక సంచలన విషయం సోషల్ మీడియాలో తీవ్ర రచ్చరేపింది. ఇందులో భాగంగా లోకేష్ని అమెరికాలో అరెస్ట్ చేశారు అనేది ఆ టాపిక్. కట్ చేస్తే తాజాగా హైదరాబాద్ నుంచి గన్నవరానికి విమానంలో వచ్చారు లోకేష్. ఈ సందర్భంగా అమెరికాలో మనీ ల్యాండరింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఇందులో భాగంగా తన అరెస్టుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఘాటుగా రియాక్ట్ అయిన ఆయన, అమెరికాలో అరెస్టు చేసింది నన్న, జగన్ రెడ్డిన, జగన్ కూతురిన, భారతీ రెడ్డిన అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఇదే సమయంలో తనపై జరుగుతున్న ప్రచారంపై సీరియస్ అయిన లోకేష్ సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన గాడిదలను తన అరెస్టు గురించి అడగాలంటూ వ్యాఖ్యానించారు. తద్వారా ఈ వార్తలన్నీ ఫేక్ అని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని చెప్పాలనుకున్నా ఇందులో రాజకీయ కోణం ఉందని, వైసీపీ హస్తం ఉందని భావిస్తూ దానిని ఖండించాలనుకున్నా లోకేష్కు వేరే దారుంది. అవును, నిజంగా మనీ ల్యాండరింగ్ కేసులో లోకేష్ అరెస్ట్ అయిన అంశాన్ని వైసీపీ జనాలు జగన్మోహన్ రెడ్డి చేశారని లోకేష్ భావిస్తే రాజకీయంగా జగన్ పైన, వైసీపీ సోషల్ మీడియా జనాలపైన ఎన్ని విమర్శలు చేసినా పర్వాలేదు, దానికి వైసీపీ నుంచి రావాల్సిన స్థాయిలో కౌంటర్సో వివరణలో వస్తాయి, అది ఉన్నంతలో ఆరోగ్యకరంగా ఉంటుంది అని అనుకోవచ్చు. అంతేకాని ఈ వ్యవహారంలోకి ఆడబిడ్డలను లాగడం ఎంతవరకు సమంజసమో లోకేష్కే తెలియాలి. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇప్పటి వరకు ఆయన సతీమణి భారతి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవనే చెప్పాలి. ఏనాడు మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కూడా లేదు. ఇక జగన్ కుమార్తె అంటారా, ఆమె విదేశాలలో ఉన్నత చదువులు చదువుకుంటూ తండ్రికి తగ్గ తనయ్యగా ఉన్నత స్థానంలో ఉండాలని ఉన్నతంగా చదువుకుంటోంది. పైగా ఆమె మేనేజ్మెంట్ కోటా బ్యాచ్ కాదు, కష్టపడి సీటు సంపాదించుకుందని చెబుతారు. ఈ క్రమంలో లోకేష్ ఆమె ప్రస్తావన కూడా తీయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అమెరికాలో తన అరెస్టు వార్తలను ఖండించడానికి సవాలక్ష్య మార్గాలుంటాయని, దీనికోసం జగన్ సతీమణి భారతిని, జగన్ కుమార్తెను సైతం లోకేష్ ప్రస్తావించడం ఏమాత్రం సరైన ఆలోచన కాదని, ఈ విషయంలో లోకేష్కి ఇంకాస్త ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. పైగా 2019 ఎన్నికలలో టీడీపీ ఆ స్థాయిలో పతనమవడానికి చినబాబే కారణమని, ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నో ఒడిదుడుకులకు ఆయన ప్రవర్తనే మూలమని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఇలా పార్టీకి డ్యామేజ్ తెస్తూ సమాజం ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ప్రస్తావనలో తేవడం, విమర్శలు చేయడం సహేతుకం కాదని అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో ఈ కామెంట్లపై వైసీపీ నేతలు మైకుల ముందుకు వచ్చి మొదలు పెడితే లోకేష్ వల్ల ఆయన ఇంటిలో మహిళలు సైతం మాటలు పడాల్సిన పరిస్థితిని తనే కోరి తెచ్చుకున్నట్లవుతుందనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. ఏది ఏమైనా రాజకీయాలలో ఇలాంటి పోకడలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, సంయమనం లేని సంస్కారం లేని రాజకీయాలు సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తాయని చెబుతున్నారు.